Sir, good morning, sir. Morning, na intiyaz na isi na. Yes, sir. Patrana, sinos, bananas, rakshananas, prasadam na. And the boundary of the and then boundary of the Sir, we thank Honorable CM for giving this in 4 months in advance, sir. Sir, YSR Vahana Mitra is one of the so many welfare schemes of the government, but it is unique, sir, in the sense that this sector was never looked after by anyone, sir. అంటే అనునిత్యం లక్షలాది మందిని వారి గమ్యాలకు చేర్చే వీరిని ఎవరు కూడా పట్టించుకోలేదు అన్నట్టుగా ఉన్నారు సార్ వీళ్ళందరూ ఇంతకుముందు. సో మా జిల్లా వరకు వస్తే సార్ లాస్ట్ ఇయర్ 24,975 పీపుల్ వెరిఫికేడ్ అవుట్ ఆఫ్ ఇట్ సార్ అండ్ దిస్ ఇయర్ అనదర్ 3,977 వర్ యాడెడ్ టు ఇట్ సార్ అండ్ 28,952 ఆర్ బెనిఫిటింగ్ దిస్ అమౌంట్ సార్ సార్ దే ఆర్ వెరీ హ్యాపీ సార్ నాతో పాటు మనకు శ్రీనివాసరావు అని విజయవాడ నగర శివార్లలో కండ్రికలో ఉంటారు సార్ ఇతను 94-95 నుంచి హీఈస్ అ డ్రైవర్ అండ్ మార్నింగ్ వెన్ హీ కేమ్ అర్లీ హీ సెడ్ సార్ లాస్ట్ 24 ఇయర్స్ కి అసలు నాకు ఇటువంటి బెనిఫిట్ అనేది ఎవరు కూడా ఇచ్చేయలేదు సార్ అని చెప్పేసి వాజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ హ్యాపీనెస్ సార్ హీ వాంట్స్ టు ఇంటరాక్ట్ విత్ ఆంధ్రప్రదేశ్ సార్ 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 బస్ సార్ పాస్ అవుట్ బాగుంది సార్ ముందు మీకు కంగ్రాచులేషన్ సార్ ఎందుకంటే 51% ఓట్లతో మనం గెలిచి సంవత్సరంలోనే 80% ప్రజల ఆశీర్వాదం మనం కొత్తకు మీకు ప్రత్యేకంగా మీరు అభినందిస్తున్నారు సార్ తర్వాత మీలో ఉన్న మానవత్వానికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా కనయ్య ఉంటాడు సార్ మీరు చేసే కార్యక్రమాల మూలంగా ప్రజలకి ప్రజలు రాజకీయ నాయకులు ప్రతిపక్ష పార్టీ లేవని మాట్లాడారు సార్ కానీ భగవంతుడు మాత్రం మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు సార్ మాట్లాడు సార్ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆట కార్మికులు అందరూ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు ఎన్ని చెప్పినా కానీ సార్ సాధ్యమైంది ఎందుకంటే నేను 25 సంవత్సరాలు ఆటో ఫీల్డ్ లోకి వచ్చి ఆటోకి ఇన్సూరెన్స్ అనేటువంటి చాలా పెద్ద అమౌంట్ ఉన్నారు ఇన్సూరెన్స్ కట్టడం కోసం రోజువారీ లేదా కాల్మా తీసుకొని వడ్డీలు చెల్లించినటువంటి స్థితిలోన మీరు పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ఆట కార్మికులను కలిసి మా యొక్క కోడిని చెప్పుకుంటే మీరు వెంటనే దాన్ని మీరు హామీ ఇచ్చారు మీరు పెట్టినటువంటి నవరత్నాల కన్నా ముందుగా ఆట కార్మికులకు సంబంధించి వారి మిత్రులైనటువంటి 15 రూపాయలు అనేటువంటి గొప్ప విషయం సార్ ఎందుకంటే ఇన్సూరెన్స్ కట్టుకోలేక విట్నెస్ చేయించుకోలేక మీరు నాకు నా భార్య కాదు సార్ ఆటో ముగ్గురైనటువంటి ప్రయాణికులు కూడా ఆర్థిక నష్టం పెట్టినటువంటి పరిస్థితి చేస్తారు వారికి ఈరోజు యావత్తో ప్రజలకి ఆటో కార్మికుల భార్య పిల్లలకి మీరు ఒక భరోసా కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా మీరు స్థిరస్థాయిగా నిలిచిపోతారు సార్ అదేవిధంగా మీరు అనేక పథకాలు పెట్టారు ఉంది మేము వచ్చి కా మా యొక్క సంస్థ సంవత్సరం దాటినటువంటి వారికి 15,000 రూపాయలు ఇస్తున్నారు పైసలు కట్టే ప్రసక్తి లేదు ఇంకొక హక్కు ఉంది టైలరింగ్ చేస్తుంది 15,000 రూపాయలు ఇస్తున్నారు కట్టే ప్రసక్తి లేదు వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి రాష్ట్రంలో నెంబర్ 1 వ్యవస్థ సార్ వాలంటీర్ అనేది తెల్లారినప్పటికీ ఇంటికి తలుపు పెట్టి మీ సబ్సిడీ ఏమని చెప్పేసి స్వచ్ఛందంగా వచ్చినటువంటి అడిగే పరిస్థితి సార్ ఈ వాలంటీర్ల పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని ఇంకా అభివృద్ధి పదవులో ఇంకా ఫలాలు అందించే పదవులో మీరు ఇంకా సీరియస్ గా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది సార్ అదేవిధంగా అనేక పథకాలు ఉన్నాయి సార్ రైతు పరిసర పెట్టారు ఈరోజు అమ్ముదైనటువంటిది చాలా గొప్ప పథకం సార్ అది నేను ఆటో డ్రైవర్ని నా కొడుకుని ఉన్నతసారి చదివించుకోవడం కోసం ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేసుకొని తిరిగి తిరగ బస్సు నుండి చదివించుకున్న ప్రయత్నం చేస్తున్న క్రమంలో మీరు అమూలు పెట్టి ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం పెడతా ఉన్నారు మేము ఇప్పుడు ఒక ఆర్థిక సంస్థ లేక ఇంగ్లీష్ మీడియం లేక మేము ప్రైవేట్ స్కూల్ లో జాయిన్ చేసుకున్నాం తమరు ఎప్పుడైనా ఆలోచన చేస్తే ప్రైవేట్ స్కూల్ పంపించుకొని గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ చేసుకొని మీరు ఇచ్చేట అమూలు ఏదైతే ఉందో కుటుంబానికి ఆర్థిక సాయం చేసేదానికి ఉపయోగపడుతుంది చాలా మంది ఇప్పటివరకు బాల కార్మికులు చదువుకోవడానికి అవకాశం లేక సర్వీస్ చేయడం స్థితి లేక తల్లిదండ్రులు పన్ను పెట్టితే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి లేబర్ కేసు రాసే పరిస్థితులు బాల కార్మికులకి వ్యవస్థ పోయించా ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ మీరు బుక్స్ ఫ్రీ ఇస్తున్నారు డ్రెస్ ఫ్రీ ఇస్తా ఉన్నారు ఆర్థిక నిబంధనలు 15 రూపాయలు ఇస్తా ఉన్నారు 15 సంవత్సరం సార్ చదివించుకోండి మీదేదైతే కోరిక ఉందో ఈ రోజున ప్రతి పేదవాడికి అందరం ద్రాక్ష అంటే విద్యా వైద్యం సార్ ఎవరికి అంతే ద్రాక్ష కాదు ఇది ఈ రోజు అంతే ద్రాక్షగా మీరు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఈ రోజున విద్యనేటువంటి ఉన్నత చదువు చదువుకోవాలని చెప్పేసి మీరు బీజెపెట్టి వ్యక్తి పెట్టారు అదేవిధంగా వయస్సు ఆఖరిని పెట్టారు ఈ రోజున ఆర్ఎస్ కార్డు సంబంధించి కేవలం
ట్రస్ట్ లో 5 లక్షల రూపాయల వరకు కవరేజ్, 1000 రూపాయలు ఆగిపెట్టిన వారికి 5 లక్షల రూపాయల కవరేజ్ ఇవ్వాలని చెప్పేసి ఇతో పుణ్యవేత్తగా ఉంది. ప్రధానంగా మహిళలు కంపల్సరీ సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు కంపల్సరీ గారిని కూడా ఆలస్యంగా తయారు చేసి మొత్తంగా చూసుకుంటే చాలా ఉన్నపోయినటువంటి కార్యక్రమం సార్. ఏంటి కూడా మీ వ్యక్తి మనసులో కూడా మర్చిన పరిస్థితి సార్. ఇందులో సందర్భం చాలా ఉన్నాయి చెప్పుకుంటే మిగతా చాలా ఉన్నారు మాట్లాడారు ఉన్నారు. మీరు చిన్న రిక్వెస్ట్ సార్ పాటించి ఏదైతే మీరు ఆటో అటు డ్రైవర్ ట్యాక్సీ క్యాబ్ ట్యాక్సీ సంబంధించినటువంటి ఇబ్బంది పడతారని చెప్పేసి ఇన్సూరెన్స్ ఫిట్నెస్ సంబంధించి 15 రూపాయలు ఇచ్చారు. మా పూర్తి కార్మికుడు నా దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ పార్టీ మీద తరచిపోయే పరిస్థితి వారు కూడా లక్షలాది మంది ఉన్నారు సార్. వారికి సంబంధించి కూడా గతంలో టీడీపీ ప్రభుత్వం ఉంటప్పుడు సెల్స్ వసూలు చేశారు సార్. రోడ్ ట్యాక్స్ ఉంటారు ఇప్పుడు రోడ్ ట్యాక్స్ తీసారు దాని వరకు సెల్స్ వసూలు చేసినటువంటి రూపాయలు కోటి రూపాయలు ఎక్కడ పోయినా వాటి పరిస్థితి ఇప్పుడు మీ ద్వారా ఇవ్వకుండా మీ మనసులో ఉంచాలి. మీరు పెద్ద మనసు మీ అరకంటేనే మా మనసు మా ఎన్నటువంటి కూడా మీ మనసులో పెట్టుకున్నటువంటి మనసులో వాళ్ళు మేము ఆలోచన చేస్తే మాకు ఆల్రెడీ సమాచారం ఉంది మీ మనసులో చెప్తాము. మాట కార్మికులు అందరూ పక్షాన మాట కార్మికులు అందరికీ భవన నిర్మాణ కార్మికులకు ఎంతైతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ భార్య పిల్లలకు సంబంధించినటువంటి వసతులు మూడు సదుపాయాలు ఎప్పుడైతే ఆ బీఓసీ నుంచి ఇస్తున్నారో ఆపత్తులుగా మా రవాణా రంగ కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆ సంక్షేమ బోర్డు ద్వారా మా రవాణా రంగ కార్మికులందరికీ భార్య పిల్లలకి కుటుంబ సభ్యులు అందరికీ కావాల్సినటువంటి కనీసం మూడు సదుపాయాలు కల్పించే దిశగా మీ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి రిక్వెస్ట్. అదేవిధంగా ఇంకో చిన్న రిక్వెస్ట్ ఉంది సార్. ఈ లాక్డౌన్ వల్ల అసలు ఆటో తీసే పరిస్థితి లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో మేము కొన్ని కేసులు ఏదో కార్పొరేట్ నుంచో ప్రకృతి మధ్య వచ్చాం కిరణ్ హాస్పిటల్ ఇచ్చిన క్రమంలో మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కేసులు రాస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారిని కలిసి నేను మాట్లాడితే నాకు సలహా ఇచ్చారు మన మినిస్టర్ గారు పక్కన మినిస్టర్ పేరునాడు గారిని కలిసి మన బంద్రైన ఒక్క రిక్వెస్ట్ సేవ ఒకే ఒక నిమిషం మాట్లాడితే ఉన్న పరంగా సీజ్ చేసిన పనులన్నీ వదిలి పెట్టేసేయండి రూపాయి కప్పదు వారు కప్పలేదు పేదవాళ్ళు అవసరమైతే నీ కప్పని చెప్పేసి మా నాన్నగారు ఒక పరిస్థితి ఉన్న పరంగా అది స్టేట్ ఆఫీస్ సెలవు జిల్లా సెలవు అయినా కానీ ఉన్న పరంగా ఇచ్చేసి డిటిసి గారు ఉన్నటువంటి ఉపవాహన కమిషనర్ గారు సామాన్య స్టేట్మెంట్ ఇచ్చి మొత్తం పనులన్నీ తీసుకెళ్ళిపోండి రూపాయి ఫైన్ లేదు ఆ ఫైన్ కూడా మా మినిస్టర్ గారు కడుతున్నారు మన మినిస్టర్ గారు కడతారని చెప్పి చెప్పడం జరిగింది. ఆటోలే కాదు యావత్ గుడ్స్ వెహికల్స్ లారీలు కూడా వదిలిపెట్టారు కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం ఒక పక్కన రెవెన్యూ లేదు కోవిడ్ వచ్చింది మొత్తం గుంట పట్టుకునేటువంటి పరిస్థితులు కూడా గవర్నమెంట్ కూడా ఆలోచన చేయకుండా మొత్తం వెహికల్ నిలిచేటువంటి మీకు అసలు ఏ పద్ధతి చెప్పాలో తెలియదు వెహికల్ వయసు అవచ్చు దాదాపు దండం పెట్టడం పెట్టుకోవడం అర్థం కాదు సార్. అదేవిధంగా ఇప్పుడు ఫైనాన్స్ సంబంధించి ఇప్పుడు ఫైన ప్రైవేట్ ఫైనాన్స్ కావచ్చు బ్యాంక్ ఫైనాన్స్ కావచ్చు ఇప్పుడు తాము ఇచ్చే 10 రూపాయల కోసం రెడీగా కాపాడు రాసుకుని కూర్చున్నారు సార్. చాలా ఫైనాన్స్ ఫోన్ చేస్తా ఉన్నారు ఫైనాన్స్ కట్టండి అని చెప్పేసి తమలో ఒకసారి ఆలోచన చేసి ఒక 6 నెలల పాటు మారిటోరియం ఎటువంటి వడ్డీ లేకుండా ఆ నెల పాటు కట్టలేని అందరూ పేదవాళ్ళు ఆ నెల పాటు కట్టినట్టు వాళ్ళు వసూలు చేసుకోండి ఇబ్బంది పెట్టమని తమ యొక్క ఆదేశాలు జారీ చేస్తే తప్ప ఈ విజయవాడ ఉన్నటువంటి ఫైనాన్స్ ఎవరు కూడా ఆగిపోలేదు సార్. ఈ 10,000 అనే అన్కంపేర్డ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నా అధికారం లేదు కాబట్టి ఇది అన్కంపేర్డ్ బ్యాంక్ అకౌంట్ లక్షణంగా బ్యాంకుకి పోయి 10,000 రూపాయలు తీసుకోండి ఏ బ్యాంకర్ అయినా డబ్బులు ఇకపోతే మీరు పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ లో 9102 అనే నెంబర్ చెప్పినాను ఆ 1902 నెంబర్ ఫోన్ చేస్తే డైరెక్ట్ గా నేరుగా ప్రభుత్వమే బ్యాంకులతో మాట్లాడి అట్లాంటి ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళని రిపేర్ కూడా చేస్తాం నేను. చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా మార్నింగ్ భరత్ రామచంద్ర బాగుండన్నా అధ్యక్ష బాగుండవా అధ్యక్ష బాగుండమ్మా రఘుమాన్ వెనకాల అందరూ మాస్క్ వేసుకున్నారు కాదు కొంతమంది కనపడతాను కొంతమంది కనపడ్డా సరిగ్గా టోటల్ గా చిత్తూరు డిస్ట్రిక్ట్ లో సార్ లాస్ట్ ఇయర్ 16,318 బెనిఫిషరీస్ సార్ రిజిస్టర్ గా 2,350 యాడ్ అవుతున్నా 18,668 మందికి దాదాపు 18.7 కోట్ల బెనిఫిట్ జరగదు సార్. సార్ తమతో వారి అభిప్రాయాన్ని పంచుకోవడానికి వారు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి నాగమణి గారు తృష్పతి నుంచి ఆ లేడీ అక్కడ డ్రైవర్ సార్ ఫర్ ద పాస్ట్ 3 ఇయర్స్ షీ హస్ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్. అన్నా జగన్ నమస్తే అన్న. నమస్తే తల్లి. తిరుపతి నుంచి వెళ్ళావా? చెప్పా
తిరుపతిలో చిన్న అమ్మాయి చెప్పుకొని బతుకుతాను అన్న, మా ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. 5 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది అన్న. నేను ఆట తీసుకొచ్చి వచ్చినప్పుడు చాలా అవసరం అన్న, చాలా ఇబ్బంది పడతాను రోడ్డు మీద. అలాంటప్పుడు ఇంకా 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా వాహన మిత్ర పథకం మాకు రావడం జరిగిందన్న. తిరుపతిలో ఫస్ట్ నాకే వచ్చిందన్న, చాలా బాగా అన్న నాకే వచ్చింది. మా అన్న కూడా ఆట ఫీల్డ్ పోయినప్పుడు చాలా ఇబ్బంది పెట్టారన్న, ఇంకా 6-4 వస్తారు ఆట ఫీల్డ్ వద్దనేసి. అదంతా మిస్ చేసుకొని వచ్చిన దానికి ఇప్పుడు మీరు సహాయం అందించిన దానికి చాలా ఉండాలి మామా. నేను ఎంత చదువుకోలేదు, 7th క్లాస్ అయితే చదువుతున్నాను. నాకు ఇద్దరు పిల్లలమ్మ, నా ఇద్దరు పిల్లలు ఇంకా చదివించడం చాలా బాధపడ్డారమ్మా. నా చిన్న బాబు 10th క్లాస్, నాకు అమ్మఒడి 11th క్లాస్ వచ్చిందమ్మా. నాకు ఏదో కడప జిల్లా.